హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి నేను చాలా డేస్ క్రితం తీసిన వీడియో అండి. ఈ మధ్య వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అప్లోడ్ చేసిన పెద్ద యూస్ ఉండట్లేదు అని చెప్పేసి ఎందుకో ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు. ఆల్రెడీ వీడియోస్ ఎప్పుడో తీసినాయి అన్నమాట ఇవి, కానీ ఇంత పెద్ద యూస్ రావట్లేదు ఇంత కష్టపడి చేసినా కూడా అని చెప్పేసి ఎందుకో వీడియోస్ పెట్టాలని అనిపించట్లేదు అన్నమాట. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదండి. సో అందుకని చెప్పేసి మళ్ళీ చాలా డేస్ గ్యాప్ తర్వాత మీ ముందుకు ఇలా వచ్చానన్నమాట. చాలా డేస్ అయిందన్నమాట సాయిబాబా గుడికి వెళ్ళక. ఈ మధ్య అసలు గుడికి అనేది వెళ్ళట్లేదు. ఇదివరకు ఇంతకుముందు వీక్లీ బాబా గుడికి వెళ్ళేవాళ్ళం, ఈ మధ్యకాలంలో అస్సలు వెళ్ళట్లేదు అన్నమాట. సో అందుకని చెప్పేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా నేను, దేవి వాళ్ళ ఇంటి పక్కన సిస్టరు, ఇంకా తెలిసిన ఫ్రెండు అందరం కలిసి ఇలా సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు వీక్లీ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అస్సలు వెళ్ళట్లేదు అన్నమాట. మొన్న ఎందుకో వెళ్ళాలి అనిపించింది, సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. హారతి టైంకి టెంపుల్కి వెళ్ళాం, బాబా టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ బాబా టెంపుల్లో ప్రతి నెలలో మంత్ లాస్ట్ వీక్లో భోజనాలు అనేవి కూడా పెడతారండి. ఇంతకుముందు వెళ్ళేవాళ్ళము, ఇంకా సరే మేము వెళ్ళాము, వెళ్ళిన రోజే భోజనాలు కూడా పెట్టారనమాట. సో అక్కడే ఇంకా భోజనం అది చేసుకొని, సాయిబాబా భోజనం అది చేసేసి ఇంకా ఇంటికి వచ్చాము. సో ఇంటికి అంటే నేను దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను డైరెక్ట్గా. ఇంకా పిల్లలకి తినటానికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఏమి ఉండట్లేదు అని చెప్పేసి అక్కడ కొన్ని ఐటమ్స్ అనేది చేసామండి. ఫస్ట్ దేవి వాళ్ళకి చేసాము. మేము ఏది చేసినా ఇద్దరం కలిసి చేసుకుంటాము, వన్ బై వన్, ఒకళ్ళు తోడు ఉంటాము, కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తను నాకు హెల్ప్ చేస్తుంది, నేను తనకే హెల్ప్ చేస్తానన్నమాట. ఇవి మొన్న శివరాత్రికి ముందు ఊరు వెళ్ళాను కదా, అంటే శివరాత్రికి ముందు కాదు, జనవరి నెలలోనో ఏమో ఊరు వెళ్ళాను, రిజిస్ట్రేషన్కని వెళ్ళానని చెప్పి ఒక వీడియో కూడా పెట్టానండి మీకు ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియోలో అది సంక్రాంతి పండుగ వెళ్ళిన రెండో రోజే అనమాట ఊరెళ్ళాను. అప్పుడు అక్క ఆకు పకోడీ అని చేసిందనమాట. చాలామంది ఆకు పకోడీ, రిబ్బిన్ పకోడీ, అలాగే మేమైతే చెక్క పకోడీ అంటాము, అలాగా చేసింది. చేస్తే కొన్ని ఇచ్చిందనమాట, కొన్ని అరిసెలు, కొన్ని ఇవి ఆకు పకోడీ ఇచ్చిందనమాట. సో అవి తీసుకొచ్చాను. తీసుకొచ్చి దేవి వస్తే దేవికి కొన్ని పెడితే అవి చాలా బాగున్నాయి, ఎలా చేసిందో అక్కను కనుక్కో, మనం కూడా చేసుకుందాము అంటే సరే అని చెప్పేసి అక్కను అడిగితే, అక్క ఒక, నేను ఇప్పుడు చూపించాను కదా ఆ గ్లాస్తో, గ్లాసు 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ పిండి తీసుకున్నానండి, వరి పిండి, దానికి పుట్నాల పొడి, పుట్నాల పప్పు ఉంటాయి కదా, అదే ఎండిసెనగ పప్పు అంటాం కదా, అవి ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక కేజీ పిండికి 1/2 గ్లాసు మిక్సీ పట్టేసి అది పొడిని కూడా ఒక 1/2 గ్లాస్ తీసుకున్నానమాట. ఇది 2 గ్లాసెసే అని నేను 1/2 గ్లాసే తీసుకున్నాను. 4 గ్లాస్కి 1 గ్లాస్ అనమాట కొలత అని చెప్పింది అక్క. ఇంకా అవి తీసుకొని కొంచెం జీలకర్ర వాము కూడా వేశాను, అలాగే పచ్చిమిర్చి, అల్లము, కరేపాకు మిక్సీ చేసి, ఇంకా పచ్చిమిర్చి కారమే అనమాట, ఇంకా ఎండి కారం ఏమి వేయలేదు, సాల్ట్ మన టేస్ట్కు సరిపడినంత సాల్ట్, అలాగే క్రిస్పీ కోసం కొంచెం బటర్ వేశానండి, వెన్న వేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఆల్రెడీ ఇవి చేసుకోవాలని చెప్పి వెన్న చేసి పెట్టింది తను. ఇంకా ఆ వెన్న కూడా వేసుకొని మామూలుగా కూల్ వాటర్తోనే ఇది కలుపుకున్నానండి. కొంతమంది గోరువెచ్చటి నీళ్ళు అని చెప్తారు కదా, అలా ఏం కాదు, కూల్ వాటర్తోనే కలుపుకొని ఇదిగోండి ఫైనల్గా ఇలా కలుపుకున్నాము. కొంచెం ట్రై చేద్దాము, ఎక్కువ వద్దు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా అని చెప్పేసి. అంటే నేను ఎప్పుడు కేజీ పిండికి 1/2 కేజీ శనగపిండి వేసి ఆకు పకోడీ అనేది చేస్తాను, ఇది కొత్తగా ఉంది, తను చెప్పింది కదా అని చెప్పేసి ఎక్కువ వేసినా కూడా మళ్ళీ ఆయిల్ అది పీల్చినా ఇబ్బంది అవుతుంది, సరిగ్గా అది రాకపోయినా బాగుండదు అని చెప్పేసి ఇంకా ట్రై చేసామండి. ట్రై చేస్తే చాలా బాగా వచ్చినాయి, చాలా టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట. ఇదిగోండి ఆకు పకోడీల ప్లేట్ అనేది పెట్టుకొని ఇలా గన్నులో ఇవన్నీ చేసాము.
ఇవి కొంచెమే చేసాము కదా సరే అని చెప్పేసి వన్ బై వన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా తనకు అయిపోయినాక తర్వాత మా ఇంట్లో చేసాము. 2 డేస్ 3 డేస్ వాళ్ళ ఇంట్లోనే చేసాము. 2 డేస్ చేసాములేండి, 2 డేస్ వాళ్ళ ఇంట్లో చేసాము. మా ఇంటి తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ మా ఇంట్లో 2 డేస్ చేసాము. ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఒక 1 వీక్ 10 డేస్ పిల్లలకి స్నాక్స్గా దోలాడుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. వీడియో తీస్తా ఇంకా ఏదేదో తీసినట్టున్నాను, షింకు కింద స్టవ్ గట్టు దగ్గర కింద అదంతా తీసినట్టున్నాను. ప్లాట్ఫామ్ దగ్గర స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర మొత్తం తీసినట్టున్నాను, చూసుకోలేదన్నమాట. అంటే పిండి వంటలు చేస్తా కొంచెం హడావుడిగా చేసామన్నమాట. ఇంకా ఇగోండి ఇలాగా ఆకు పకోడీ అనేది చేస్తున్నాము. ఇది ఇంకా వెనకాల ఫ్రంట్ బ్యాక్ అనుకుంటా చేశానన్నమాట. ఫస్ట్ ఏదైనా 1-2 బాగా రావన్నమాట, తర్వాత బాగా వస్తాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి, బాగా వచ్చినాయి అన్నమాట. ఇలాగా ఒక్కరోజు కష్టపడి చేసుకుంటే ఒకరోజు 2 రోజులు చేసుకుంటే బోల్డ్ అన్ని పప్పలు ఉంటాయండి. ఇంట్లో పిల్లలు వచ్చే టైంకి మనకు కూడా ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలి అనిపించినప్పుడు కూడా ఇంట్లో తినడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. అదే మనం బయట కొనుక్కొచ్చుకోవాలంటే చాలా రేటు పెట్టి తీసుకొచ్చుకోవాలి. అది అంత రేటు పెట్టినా కూడా మనం తృప్తిగా తినలేమన్నమాట, ఇంటిల్లో పాది అందరం కలిసి తినలేము. అదే ఇలాగా చేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 1 వీక్ దాకా బాగా ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట. మా ఇంట్లో కూడా మేమందరం ఎక్కువ ఇష్టపడతామండి. మా సాయి అయితే చాలా బాగా తింటాడు, చాలా బాగా ఇష్టం అన్నమాట వాడికి. చక్రాలైనా ఇలాగ ఆకు పకోడీలైనా చెక్కలైనా ఏవైనా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఆకు పకోడీ అయిపోయిన తర్వాత ఇంకా అదే రోజు చెక్కలు కూడా చేసాము వాళ్ళకే కొన్ని చెక్కలు. దేవి వాళ్ళ బాబు ఉన్నాడు కదా చిన్నోడు కుషాలు, వాడు చెక్కలు కావాలి అంటే సరే అని చెప్పేసి ఇంకా చెక్కలు కూడా చేశాను. ఈ చెక్కలు అనేది ఇవన్నీ నేను డీటెయిల్గా ఏం చూపించట్లేదండి, ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ వీటిని షేర్ చేశానండి. అందుకని చెప్పేసి వీటిని ఏమి ప్రత్యేకించి ఏం చూపించట్లేదన్నమాట. ఫస్ట్ వరిపిండి తీసుకొని కొన్ని దాంట్లో పెసరపప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి, చేసుకోవాలనుకున్నప్పుడు త్వరగా నానిపోతుంది కాబట్టి. కొంతమంది ఇందులో శనగపప్పు కూడా వేసుకుంటారు, రకరకాలు సగ్గుబియ్యం వేసుకుంటారు. మేమైతే పెసరపప్పే వేస్తామండి. పెసరపప్పు అలాగే ఇందులో కూడా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరేపాకు అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాము. సాల్ట్ మనకి ఎంత టేస్ట్ సరిపోతే అంత టేస్టీగా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి అల్లం అనేది కూడా ఘాటు, మీరు ఎంత తినగలిగితే అంత ఘాటు వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువగా వాడుకోవచ్చు. ఇంకా ఇలాగ ఫైనల్గా ఇలాగ చెక్కలకు కూడా కలిపేసి ఇంకా ఇందులో కూడా కొంచెం బటర్ వేసుకుంటే వేసుకుంటే మనకి కొంచెం క్రంచీగా బాగా వస్తాయండి. అలా అని ఎక్కువ వేయొద్దు, మరీ ఎక్కువ వేసినా కూడా ఆయిల్ లాగేస్తుంది అన్నమాట. కొంచెమే లైట్గా వేసుకోవాలి. లైట్గా వేసుకున్న తర్వాత ఇంకా చెక్కలకి ఇలాగ పిండి అనేది కలిపి పెట్టుకున్నాము. మనము ఎక్కువ వాటర్ పోసి కలుపుకోవద్దండి, చూసుకుంటా కలుపుకోవాలన్నమాట. దీంట్లో కూడా నేను లైట్గా కూల్ వాటరే పోసానన్నమాట, గోరువెచ్చటి వాటర్ అలా ఏం లేదన్నమాట. తర్వాత ఇలా రౌండ్స్ చేసుకొని ఒకలం రౌండ్స్ చేస్తుంటే ఒకలం చెక్కలు చేసుకున్నాము. ఇదిగోండి నేను రౌండ్స్ చేస్తుంటే దేవి చెక్కలు చేస్తుంది. ఇలా చేసి 1-10 అలా చేసి పెట్టుకున్నాక నేను డీప్ ఫ్రై చేస్తూ ఉన్నానన్నమాట. ఇలా పేపర్స్ అవి వేసుకొని మనం ఆ పేపర్ మీద ఇలా చెక్కలు ఒత్తుకొని వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది ఫస్ట్ టైం ట్రై చేశామండి. నెక్స్ట్ డే మేము కొబ్బరి బూరెలు అనేది ట్రై చేశాము. ఎప్పుడు చూసినా నేను ఈ కొబ్బరి బూరెలు అరిసెలు మాత్రం ట్రై చేయనండి, నాకు చాలా భయం అన్నమాట. ఎప్పుడు ఊరి నుంచే వస్తాయి, అసలు అలా కాదు. ఒకసారి ట్రై చేసి చూద్దాము, అది సక్సెస్ అవని సక్సెస్ అవ్వకపోని ఏదైనా సరే చూద్దాము ఒకసారి అని చెప్పేసి చేశామండి. 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకొని 24 గంటలు నానిన తర్వాత దానికి 1 1/4 కేజీ బెల్లం వేసుకున్నాను. 1 కొబ్బరికాయ వేసుకున్నామండి, కొంచెం ఇలాచి వేసి
ఇవి బూరెలు అనేది చేసాము. ఇది చేసేది మాత్రం వీడియో తీయలేదండి, ఎందుకంటే నేనే టెన్షన్గా చేశానన్నమాట. అసలు ఎలా వస్తాయో ఏంటో ట్రై చేద్దామని టెన్షన్తో చేసాము. మొత్తానికి సక్సెస్ అయినాయి అండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మా అమ్మ మా అక్క మీద కూడా నాకే చాలా బాగా వచ్చినాయి, కాకపోతే ఆయిల్ అనేది పీల్చింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆయిల్ అనేది పీలుస్తుందంటండి. ఒకప్పుడైతే మా అమ్మ రోట్లో అదే రోకళ్ళు ఉంటాయి కదా, రోకళ్ళలో పోట్లు వేసి బూరెలు అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా పిండి మర పట్టించుకొని చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఆయిల్ అనేది పీలుస్తుంది అంటున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క బియ్యంను బట్టి ఇవి అంత బాగా కూడా రావట్లేదు అంటున్నారు, కానీ నాకు మాత్రం చాలా బాగా వచ్చినాయండి. దేవికి చేసిన తర్వాత నెక్స్ట్ డే మా ఇంట్లో కూడా చేసాం, చాలా బాగా వచ్చినాయండి. వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో తీసినవి అవే బూరెలు, చెక్కలు, చక్రాలు అనేవి కూడా నేను ఈ వీడియోలో మీకు పిక్స్ అనేది యాడ్ చేశానన్నమాట, చూస్తారు ఎలా వచ్చినాయి అనేది. ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంపల్సరిగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.